దేశంలోనే తొలి విత్తన పరిశోధన శిక్షణ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కాబోతోంది కృష్ణా జిల్లా ఎకరాల విస్తీర్ణంలో నలభై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో డాక్టర్ వైఎస్ఆర్ విత్తన సంస్థ ఏర్పాటుకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి రోజా ఎమ్మెల్యే వంశీమోహన్ తో పాటు పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు నేతలు పాల్గొన్నారు వ్యవసాయ శాఖలో నూతన అధ్యాయానికి మంత్రులు తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోజా అసెంబ్లీకి రానన్న చంద్రబాబు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు అధికారంలో ఉండగా ఇరవై మూడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు ఇరవై మూడు సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు ఆమె ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీకు మిగులుతారని జోషన్ చెప్పారు మంత్రి మరి మీరేమనుకుంటారో కమెంట్ ద్వారా మాకు తెలియచేయండి ఈ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్